తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో మంగళవారం ఉదయం అంబేద్కర్ ఇండియన్ మిషన్ జిల్లా కన్వీనర్ పిఎల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో పివి సునీల్ కుమార్ ఐపీఎస్ మద్దతుగా నినాదాలు చేస్తూ ఎంపీ రఘురామకృష్ణ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీవీ 5 ఏబిఎన్ ఛానల్పై చర్యలు తీసుకోవాలని, దళిత హక్కులు కాపాడి దళిత నాయకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ అంబేద్కర్ ఇండియా మిషన్ కన్వీనర్ గుణపర్తి అప్రూప్, పిఠాపురం మండల కోఆర్డినేటర్ రాంబాబు, మల్లం కోఆర్డినేటర్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మరి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మరి యొక్క రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మరి కొంతమంది రాజకీయ నాయకులు మరి ఈ రోజున దళిత ఐఏఎస్ మీద దళిత ఐపీఎస్ల మీద ఈ రోజున దాడులు చేస్తూ ఉన్నారు భౌతికంగా. మరి అన్నింటిని కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి సార్ టీవీ 5 ఛానల్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వారిని ఎంపీ రఘురామకృష్ణరాజుకి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు వారి మా దళిత ఐపీఎస్ ఆఫీసుల తరపు నుంచి ఐఏఎస్ ఆఫీసుల తరపు నుంచి కూడా ఈ రోజున మేము దేనికైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభాముఖంగా మరి హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున అంబేద్కర్స్ ఇండియా మిషన్ యొక్క ఆర్గనైజేషన్లో మేము ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఏ కులాలని కూడా విమర్శించలేదు. మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ రోజున పనిచేస్తూ మా దళితులు అందరూ కూడా చాలా అణగారిపోయిన స్థితిలో ఉన్నారని, చాలా కుంటుపడి ఉన్నారు. మా యొక్క దళితులందరినీ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున అంబేద్కర్స్ ఇండియా మిషన్ పనిచేస్తూ మేము ఈ రోజున గడప గడపకి తిరుగుతూ అంబేద్కర్ యొక్క భావజాలాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఆశయ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ అన్నింటిని కూడా ఈ రోజున మా యొక్క ఎస్సీ షెడ్యూల్ కులస్తులందరికీ కూడా చేరవేస్తూ మోటివేట్ చేస్తున్నాం అంతే. కానీ దీన్ని దళితులు ఐఏఎస్ ఆఫీసర్లు కాకూడదు, దళితులు ఉద్యోగాలు చేయకూడదని, దళితులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కాకూడదని ఈ రోజున చాలా అసత్య ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి మొదటి వరకు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి మీద ఇలాగే అభియోగాలు మోపడం జరిగింది. తర్వాత గంధం చంద్రుడు కలెక్టర్ గారి మీద కూడా ఇలాగనే అభియోగాలు మోపడం జరిగింది. ఈ రోజున మరి ఎడిషనల్ డీజీగా పనిచేస్తున్నటువంటి పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారి మీద కూడా ఈ రోజున అభియోగాలు మోపుతూ ఉన్నారు. మీరు రుజువు చేయండి, అంతేగాని మమ్మల్ని పరీక్షించొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.